I'll send her my heart covered as a gift, and hope that she'll take it into her sight. हेलो ऑल वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ దివాలి వస్తుంది కదండి అన్ని ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినా షాపింగ్ అవన్నీ చేసేసారా సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమేం ప్రిపరేషన్స్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం అన్నమాట ఇంకా దివాలికి 2 డేస్ ఉంది ఈరోజు థర్స్డే అన్నమాట సో ఈరోజే స్టార్ట్ చేశాను నేను ప్రిపరేషన్స్ అవి అన్ని క్లీన్ అప్ అవన్నీ చేయాలి కదా కిచెన్ అది క్లీన్ అది చేసి ఇంకా దివాళీకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను షాపింగ్ అయితే ఏం లేదండి ఆల్రెడీ ముందు చూసారు కదా ఇండియా నుంచి కొరియర్ వచ్చింది అదే షాపింగ్ అన్నమాట దివాళీ ముందు రోజు బనానాస్ అవి తెచ్చుకోవడానికి వెళ్తాము అంతే ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సో దివాళీకి ఏం చేశాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది నేను దివాళీ రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందు నేను దియాస్ అండ్ వాటర్ క్యాండిల్స్ అయి ప్రిపేర్ చేశానండి అవి ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బయట లైటింగ్ కూడా పెట్టాలన్నమాట సో అన్నీ కూడా ఇప్పుడు పెట్టేస్తాము ఇంకా 2 డేస్ ఏ ఉంది కదా మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి సో దియాస్ అండ్ వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ లో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నా దగ్గర ఇలా నార్మల్ దియాస్ ఉన్నాయండి సో దీనికే నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే పెయింటింగ్ వేస్తాను అన్నమాట సో ఇలాగా ఫస్ట్ రెడ్ కలర్ పెయింట్ వేసేస్తాను అన్నిటికి సో అన్ని వేసేసిన తర్వాత ఏం వేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇలాగా రెడ్ కలర్ అయితే లుక్ చాలా బాగా కనిపిస్తదని నేను ఇలా రెడ్ కలర్ వేసుకున్నాను ఏదైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం కానీ దాని మీద డిజైన్స్ ఏమైనా వేస్తే అందంగా కనిపించేలాగా ఉండాలి కదా అని నేను ఇలా రెడ్ కలర్ వేసుకున్నాను సో ఇప్పుడు yellow కలర్ యూస్ చేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట లైన్స్ లాగా అంటే ఒక డిజైన్ లాగా వేసుకుంటున్నాను లుక్ అయితే ఇలా వేసుకున్నాక చాలా బాగుంటుంది సో అందుకని ఇలా వేసుకున్నాను అన్నమాట సో అన్నిటికీ కూడా డిఫరెంట్ కలర్స్ yellow యూస్ చేశాను కదా ఈ దియాకైతే వేరే దానికైతే నేను వేరే కలర్ అలా యూస్ చేసి చేసుకున్నాను అండ్ లోపల కూడా లైక్ ఫ్లవర్ లాగా అలా వేసుకున్నాను నేను మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ చూపిస్తానండి ఎలా వేసుకున్నాను అండ్ దియా పైన అయితే నా దగ్గర ఇలా గోల్డ్ కలర్ గ్లిటర్ ఉందండి అది యూస్ చేసి నేను పైన ఇలా పెట్టుకున్నాను అన్నమాట నెక్స్ట్ వైట్ కలర్ యూస్ చేసి ఈ నెక్స్ట్ దియా తీసేసుకున్నాను సేమ్ ఫస్ట్ది ఎలా చేసుకున్నానో అలానే చేసుకున్నాను అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అలా యూస్ చేసి దియాస్ అయితే చేసేసుకున్నాను ఇలా చేసుకున్నాక లుక్ అయితే చాలా బాగుందండి మీ దగ్గర గ్లిటర్ కానీ పెయింట్స్ కానీ ఏమీ లేకపోయినా పర్లేదండి మీ దగ్గర లేస్ ఉన్న కుందన్స్ ఉన్న వాటితో అయినా ఈజీగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు చూడండి లుక్ అయితే ఎంత బాగుందో కదా చూడడానికి అండ్ నేను దివాళీ రోజు ఇవి యూస్ చేసి ఎక్కడ పెడతానో కూడా చూపిస్తాను సో ఇలా అన్నీ ఈ దియాస్ అయితే రెడీ చేసేసుకున్నాను డియాస్ ఎంత బాగున్నాయో కదా అండ్ ఇప్పుడు నేను వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కూడా చూపించేస్తాను దానికి నేను ఇలా గ్లాస్ తీసుకుని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత 1 డ్రాప్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను సో చూడండి 1 డ్రాప్ యాడ్ చేయగానే ఎంత అలా చేంజ్ అయిపోయిందో అండ్ నెక్స్ట్ 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర కనుక ఈ ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే సెంట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి అండ్ నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇంట్లో ఏం ఆయిల్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అండి కుకింగ్ ఆయిల్ అండ్ నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ తీసుకుని అది రౌండ్గా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఒత్తు ఉంటుంది కదండి ఆ ఒత్తు తీసుకుని ఆ హోల్లో పెట్టేసి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను ఇలా పైకి వచ్చేలాగా కొంచెం పెట్టుకుని
కింద కూడా కొంచెం ముంచుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని స్లోగా దాంట్లోకి వేసేసుకుంటున్నాను. సో ఇలాగా పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. సో అది ఇప్పుడు లైట్ చేసేయండి. సో అలా నేను ఇంకోటి కూడా చేసుకుంటున్నాను. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ నేను వాటర్ యాడ్ చేసేసుకుని ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎసెన్షియల్ ఆయిల్, నెక్స్ట్ ఏమో ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలాగే రౌండ్గా కట్ చేసుకుని హోల్ పెట్టేసుకుని ఒత్తు పెట్టేసుకున్నాను. అండ్ అది స్లోగా పెట్టేసుకుంటున్నాను లోపల. సో ఇలాగ సెకండ్ని కూడా రెడీ చేసేసుకున్నానండి. అండ్ నేను వీడియో పెట్టాను అనుకున్నాను కానీ వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట. సో నేను ఆల్రెడీ ఇంకోటి చేసేసుకున్నాను అనమాట. అది ఎలా చేసుకున్నానంటే నార్మల్ ప్లెయిన్ వాటరే ఉంచేసి దాంట్లో నా దగ్గర గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయన్నమాట, రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, అవి యాడ్ చేశానంటే. అండ్ ఇప్పుడు చేస్తుంది అయితే రోజ్ పెట్టాను కదండి, రోజ్ పైకి వచ్చేస్తుందని నేను దానిపైన స్టోన్ పెట్టానమాట పైకి రాకుండా. సో అలాగా సేమ్ అలానే చేసేసాను. మిగిలిన ప్రాసెస్ అయితే పైన ఎసెన్షియల్ ఆయిల్ అండ్ కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా ఒత్తు పెట్టేసుకుని పైన పెట్టేసుకుంటున్నాను. ఇలా రోజ్తో కూడా వాటర్ క్యాండిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ రోజ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఉన్న ఆర్టిఫిషియల్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి. అన్న దగ్గర ఇలా మల్టీ కలర్ కుందన్స్ ఉన్నాయి, నేను అవి కూడా వేసుకుని వాటర్ క్యాండిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అంటే అవి లోపల ఉంటాయి కదండి, అవి రిఫ్లెక్షన్కి బాగా వస్తుంది అనమాట. నేను అన్నీ లైట్ చేసినప్పుడు దివాళీ రోజు ఎలా ఉన్నాయో కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ రోజైతే ఒకటే నేను వాటర్ క్యాండిల్ నేను లైట్ చేసి చూపిస్తాను. ఇవి ఎంతవరకు వెలుగుతాయి అంటే మనం ఆయిల్ వేసాం కదండి కుకింగ్ ఆయిల్, ఆ ఆయిల్ ఉన్నంత వరకు ఆ క్యాండిల్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. సో ఇలాగా వాటర్ క్యాండిల్ అనేది రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడైతే ఒకటి లైట్ చేసి చూపిస్తాను. మనం ఏవైనా యూస్ చేసుకోవచ్చు అండి, లీవ్స్ కానీ స్టోన్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. లుక్ అయితే నైట్ టైం ఇవి పెడితే చాలా బాగుంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో చూడండి, లైట్ చేసిన తర్వాత వెలిగించిన తర్వాత ఎంత బాగుందో కదా. దివాళీ కోసం దియాస్ అండ్ వాటర్ క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదండి. ఇప్పుడు బయట లైటింగ్ కూడా పెట్టాలి. సో బయటకు వెళ్ళి లైటింగ్ కూడా పెట్టేద్దాము. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, ఎగ్జాక్ట్గా 4:36 అయింది. అప్పుడే చీకటి పడిపోతుంది, చెప్పాను కదా నేను అట్లతద్ది వ్లాగ్లో 5K చీకటి పడిపోతుంది అని. సో ఈరోజు 4:30 అయిపోయింది అండ్ బయట వర్షం కూడా ఉంది. సో అందుకని ఇప్పుడు ఫాస్ట్గా లైటింగ్ అయితే పెట్టేస్తాము వెళ్ళి. ఏంటి ప్యాటియోలో ప్లాంట్స్ ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా, అవి పాడైపోయినాయి అండి, అందుకని తీసేసాము. సో ఇవి ఉన్నాయి కూడా మేము క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసాము. అండ్ ఇప్పుడు ఈ లైట్సే యూజ్ చేస్తామన్నమాట. ఇవి సోలార్ లైట్స్ అండి. అండ్ ఇదేమో సోలార్ మౌంట్ అండి, దానికి పెట్టేయడమే. అది పెట్టేసిన తర్వాత మనం టైట్ చేసుకోవాలన్నమాట. ఇలా టైట్ చేసుకుని దానికి మళ్ళీ ఇంకోటి అటాచ్మెంట్ ఇచ్చాడనమాట, అది కూడా పెట్టేయాలి. నేను అది కూడా చూపిస్తాను. సో దీనికి మనం ఏమీ బ్యాటరీస్ కానీ ఏమైనా ప్లగ్స్ కానీ ఏమి ఉండవు అన్నమాట. అది సన్ లైట్ ద్వారా ఎనర్జీని తీసుకుని లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. అది అలా పెట్టే సన్ లైట్ ఎలా ఎటువైపు వస్తుందో అటువైపు పెట్టాలన్నమాట. సో ఇలాగా ఈ లైట్స్ తీసుకున్నాం. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదండి, ఒకటేమో ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అండ్ పై బటన్ ఏమో మోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి, 8 మోడ్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో బ్యాటరీస్ అయితే ఏం వేయనవసరం లేదండి, అండ్ ప్లగ్కి కూడా కనెక్ట్ చేయనవసరం లేదు. నేను సోలార్ లైట్స్ అని చెప్పాను కదా, సన్ లైట్ ద్వారా అది ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, మనం ఆన్ చేసినప్పుడు అవి లైట్స్ వెలుగుతాయి అన్నమాట. ఇది మేము అమెజాన్లో తీసుకున్నామండి, కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడైతే పెట్టేసుకున్నామండి ఆ లైట్స్. మేము ప్లాస్టర్ అది యూజ్ చేసి ఆ గ్రిల్కి అలా పెట్టేస్తున్నాం అన్నమాట. సో పైన పెట్టేసాము, అయినా ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. సర్లే ఇంకా కింద కూడా పెడదాము, అదకు కూడా బాగుంటుంది కదా అని ఇంకా గ్రిల్కి కింద కూడా పెట్టాము. సో చూడండి లుక్ అయితే ఎంత బాగుందో కదా, పెట్టిన తర్వాత ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అండ్ బయట అయితే చాలా చలిగా ఉంది అసలు, అంటే వర్షం పడుతుంది కదా, నిన్నదాకా అంత చల్లగా లేదు కానీ ఈరోజు మాత్రం ఫుల్ కూల్గా ఉంది. సో ఇలా పెట్టేసామన్నమాట. ఇలా పెట్టేస్తే చాలా బాగుంది లుక్. ఇది ఒక మోడ్ అండి, బ్లింక్ అవ్వకుండా అలా ఉంటుంది అన్నమాట. ఇంకో మోడ్ కూడా చూపిస్తాను, అది కూడా అసలు అన్నీ బాగున్నాయి.
సో ఇలా 8 ఉన్నాయన్నమాట మోడ్స్. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకో మోడ్. బ్రైట్గా ఎంత బాగున్నాయో కదా. మేము సోలార్ లైట్స్ ఎందుకు తీసుకున్నామంటే మాకు బయట ప్లగ్ కనెక్ట్ చేయడానికి లేదన్నమాట, అందుకని తీసుకున్నామండి. అండ్ ఇక్కడ దివాళీకి దియాస్ అవి ఉంటాయా అని డౌట్ వచ్చి ఉంటుంది. అన్నీ దొరికేస్తాయండి ఇక్కడ. ఇదైతే పటేల్ బ్రదర్స్లో అన్నమాట ఇలాగా దియాస్ అన్నీ పెట్టేసి ఉన్నారు. చాలా బాగున్నాయి కదా, అండ్ చాలా కాస్ట్లీ కూడా ఇవన్నీ. సో ఇది ఒక దియా వచ్చేసి $6 అన్నమాట. అంటే $6 అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 450 rupees. సో ఇలాగా ముందే దివాళీకి సంబంధించినవన్నీ పెట్టేశారు. ఇదైతే నేను తీసి 3 weeks బ్యాక్ అలా తీసానండి, మీకు చూపిద్దామని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ అండ్ ధన్తెరస్. ఎందుకు ఇప్పుడే చెప్పేస్తున్నానంటే నేను దివాళీ వ్లాగ్ పెట్టేటప్పటికి అప్పటికి దివాళీ అయిపోతుంది కదండి, అందుకని ముందే చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్త కన్నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.